ఎలా ఏది ఎక్కడ చెల్సి అక్కడ వస్తా వస్తా అని చెప్పినా. రైట్, వెరీ గుడ్. ఆనంద్ గారు మెయిల్ పెట్టాను చూసారా? చూసాను సార్. అది అదే మన రెగ్యులర్ గా అంటే ఉండే రాగాలు అనమాట, అవి పనిచేస్తాయి. తీసాను సార్, డౌన్లోడ్ చేసి రెడీ ఉంచాను సార్. మనం దాన్ని తీసుకొచ్చాం. అంటే ఇటు శుద్ధ మధ్యమ రాగాలు, అటు ప్రతి మధ్యమ రాగాలు, ఒక్క నోటు తేడా, ఇటు అటు అలా అలాగ చెప్పి పెట్టాను అది. పాల్ గారు మీ మెయిల్ కూడా పంపండి నాకు. అలాగే సార్, మెయిల్ పెట్టండి. జ్యోతి వెల్కమ్. శాలేం గారు ఈ వేడేంటి రివర్స్ లో కనబడుతున్నాను నేను. ఏమైంది సార్? రివర్స్ లో కనపడుతున్నాను ఏంటండి? అంతేనా? అలా ఉంటది మిర్రర్ మిర్రర్ దీంట్లో ఐడి మిర్రర్ వ్యూలో. అయితే చూడండి, మీకు వీడియో సెట్టింగ్ లోకి వెళ్ళండి, కింద మీకు చూపిస్తాను చూడండి. వీడియో సెట్టింగ్ లో ఇగోండి ఇలా ఈ వీడియో సెట్టింగ్ అండి, ఇది వీడియో సెట్టింగ్ వెళ్తారు. వీడియో సెట్టింగ్ లో వెళ్ళిన తర్వాత ఆ కింద మిర్రర్ మై వీడియోస్ ఉంటుంది చూడండి, అది మార్క్ ఉందా? లేదండి, ఇక్కడ చెక్ మార్క్ పెట్టండి చూద్దాం. అది ఇప్పుడు సెట్ అయింది. సెట్ అయింది అయింది రండి, ఇప్పుడు అయింది. ఓకే సార్. అది సంగతి అంటే ఇటు అటు కనపడుతుంది నాకు. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎత్తితే లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంది అక్కడ. అంటే బహుశా ఒకటి అయి ఉంటుందండి ఈవేళ ఆ ఐడి ఓపెన్ చేసి కెమెరా ఫిక్స్ చేసి కీబోర్డ్ గిటార్ అన్ని చూసాం. ఓకే ఓకే, ఇప్పుడు ఆ సెట్టింగ్ అది అలా. విజయ్ గారు వెల్కమ్. నాన్సీ అయితే రిన్సీ వచ్చిందండి, రిన్సీ కొత్తగా వచ్చిందా? రిన్సీ మన చెల్సియా సిస్టర్ అంటండి. ఎవరమ్మా నాకు తెలీదు, రిన్సీ మాట్లాడు. కేరళ ఉన్నావా నువ్వు? కేరళ ఉన్నా, కేరళ ప్రెసెన్స్ మనకేం ఉపయోగపడడం లేకుండా అయిపోతుంది సార్. ఏం మాట్లాడలేదు, ఆడియో ఓపెన్ చేసిన ఫ్యాన్ సౌండ్ వస్తుంది, ఆడియో క్లారిటీ ఉండదు. నాకు చాలా బాధగా ఉంది కేరళ విషయంలో, అసంతృప్తి. అంటే అక్కడ ఏమన్నా ప్రాబ్లం అంటారా? వీడియో తను అలా ఉంటే తను ఎప్పటికీ డెవలప్ అవుతుందండి, తను పాత స్టూడెంట్ మనకి. అవును, అదే అదే. అంటే ఒకసారి ఈ మధ్యన వాయిస్ వినిపించట్లేదండి. అంటే మీ సెట్టింగ్స్ చూసుకోండి అమ్మా, ఆడియో సెట్టింగ్ పెట్టింది. మీ వాయిస్ వినిపించడం లేదండి. ఎవరి వాయిస్ అండి? నాదా? నా వాయిస్ వినిపిస్తుందా? పాల్ గారు వినిపిస్తుందా నా వాయిస్? క్లియర్ గా ఉంది కదా? అంటే వాళ్ళకి ఆడియో సెట్టింగ్స్ చేసుకోవాలండి. అదే ఆనంద్ గారు చాట్ చేసి చెప్పండి, ఆడియో సెట్టింగ్స్ చేసుకోమని చెప్పండి. ఎంత డిస్టర్బెన్స్ ఆ వాయిస్ చెప్పలేం. ఏదండి కేరళ? కేరళ కి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి అమ్మ నాది నా దగ్గర విజయలక్ష్మి గారు నా దగ్గర వస్తారు, మీ ల్యాప్టాప్ తీసుకొస్తే నేను సెట్ చేస్తాను. కిరణ్ గారు, బెత్తస్ గారు, ప్రైజ్ లార్డ్.
నేను మాట్లాడేది వినిపిస్తుందండి, అది కనీసం. మీ ఫోన్ అడ్డుగా పెట్టండి సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదండి మాకు. ఒక్క నిమిషం అండి, మాకు వినిపిస్తుంది క్లియర్. మాకు అందరిది వినిపిస్తుందండి. ప్రాబ్లం అండి, ఏదో ఇక్కడ మన బిల్డింగ్ దా. రిన్సీ ఈ రోజు వింటున్నావు నువ్వు మీ సిస్టర్ తో, లేకపోతే ఈ రోజు కర్మిస్తున్నావా? అంకుల్ ఈ రోజు అంకుల్ వచ్చింది. నేను జాగ్రత్తగా పాడతా. అమ్మజీ గారు వెల్కమ్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం సార్. సకల ఆశీర్వాదాలు కృపతుడా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇట్టి విధంగా ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. డాక్టర్ కే మహర్షి మెలోడీస్ క్రిస్టియన్ ఆన్లైన్ మ్యూజిక్ క్లాసులని ప్రభు మీరు ఈ 90వ క్లాసును మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు మీరే మా మధ్య ఉండి మీ ఆత్మ మా మధ్య ఉంచి మహర్షి గారిని అలాగే శాలెం పాస్టర్ గారికి తోడుగా ఉండి ప్రభు ఆయన ఈ మ్యూజిక్ క్లాసును ఆన్లైన్ లో మీరే తోడుగా ఉండి ముందుకు తీసుకువెళ్తున్న విధానాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా ఈ జూమ్ క్లాసులు వస్తున్న స్టూడెంట్స్ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్య విషయాల్లో ప్రభు మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి. మరి ముఖ్యంగా నేర్పిస్తున్న మహర్షి గారితో ప్రభు మా కంఠాలని మా స్వరాలని ఏకస్వరంగా ఉంచి ప్రభు నేర్పే విధానంలో ప్రభు వారికి బలాన్ని శక్తిని ఏకాగ్రతని మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. సమయానికి ప్రతి ఒక్కరము ఈ క్లాసులకు వచ్చే విధానంలో మాకు సహాయం దయచేయండి. నేర్పిస్తుండగా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభు. ఇదిగో తండ్రి మీరే మా మధ్య ఉండి మరొక్కసారి మా ప్రార్థన అంశాన్ని మీ చేతికి మీ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంచి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ మృదుల, వెల్కమ్. కీర్తనతో స్టార్ట్ చేద్దాం. తొందరగా రోజు అలా అవి పాడుతూ మననం చేసుకుంటే సౌండింగ్ కరెక్ట్ గా సరిగా
మొదటి పాడ సరిగమగరీ సరిగదాని సరి నిసా సరిగ పాప గమగరీ సరిగదాని సరి నిసా గ పాప గ పాప పద పమామ దేవుడే ఆశయంబు దివ్యమైన దుర్గము మహావినోదుల సహాయుడైన రోచును అభయ అభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్. చూసారా అలాగా చేంజ్ వస్తూ ఉంటది స్లోగా. క్లాప్స్. లిల్లీ పాడు. త్వరమే ఇంపార్టెంట్ మనకి. సరిగ పాప గమగరీ సరిగదాని సరి నిసా గ పాప గ పాప పద పమ్మ మైక్ చూడు అంకుల్. అన్మ్యూట్ అయింది అంకుల్. అన్మ్యూట్ అయిందా? ఓకే మా బై మిస్టేక్. అన్మ్యూట్ అయింది. మళ్ళీ పాడు, మళ్ళీ పాడండి మా, మళ్ళీ పాడండి. సరిగ పాప గమగరీ సరి
హరి నిస వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రీతి పాడ గౌరవం పాడ ఆకి అన్నన Sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sa ri ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa da ri ga pa pa ga ma ga ri ri da ri ga da ni sa ri ni sa very good vijay garu da ri ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri ga pa pa ga pa 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 da pa ma ri ma ma ri ma 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 pa ma ga ri sa sa ri ga pa pa ga ma ga ri ri sa ri ga da ni sa ri ni sa de u de na ka ashrayam uti vyamaina dukamu mahavino du da padala sa ayudaina rochuru abaya mabaya mabya mepu dananda mananda mananda mauga devudina ashrayam bhuti vyamaina dukamu very good and very good sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sa ni sa padam sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sa ri ni sa sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa ga pa 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 da pa ma ma ri ma ma ri ma pa ma ga ri sa devu ne na ka ashrayam bu devu vyamaina durgamu mahavinoduna padala sahayunainan rochunu abhayam 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 eppudananda andamananda mouga devude nakashayam divyamaina durgamu కిరణ్ ఇద్దరు బాగుండి పాడమంటారా పాడు 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 ఈ పాట sari ga pa pa ga ma ga ri ri sari ga
dani tali misa tali ra pa dama gari li tali ra dani tali misa ga pa pa ga pa pa ta da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri da pa pa ga pa ga ma ma ri ma ma ri ma 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 pa ma ga ri da ri ga pa pa da ma ga ri ri da ri ga da ni రాగా చెప్తారు లిరిక్స్ కాదన్న సెకండ్స్ తాళండి సెకండ్ ఈ పాటకి అవునా సెకండ్స్ తాళకి నోటేషన్ ఇవ్వండి రాగాలు అంటే దీనికి మనం సెకండ్స్ అనవసరం మెలడీ కదా మెలడీకి అందరు రకరకాలుగా అంటారు మళ్ళీ సో ఇది సోలోగా పాడితేనే బాగుంటుంది మనం ఏంటంటే ఈ సెకండ్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్ హిమ్స్ ఉన్నాయి కదా అవి వస్తాం మొన్న ట్రై చేశాను నేను వాట్ డిఫరెంట్ వి హావ్ ప్రీతిగల మన యేసు ఉంది కదా అది స్వామి హరింజీ అని స్వరం నేర్పి ఓకే అప్పుడు ఫోర్ పార్ట్ హార్మోనీ నేర్పాను అందరికి ఓకే కానీ కలిపి పాడడానికి ట్రై చేసేసరికి డిలే వస్తుంది అంటే బికాస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ లాగ్ వాయిస్ ఇస్ ఎగ్జాక్ట్ గా క్లబ్ అవుట్లా సో ముందు ఫోర్ పార్ట్ నేర్పేశాను అప్పుడే ప్రీతి గలమని యేసు అని పాడతారు అంటే అయితే గమ్మత్ ఏంటంటే ఇండియన్ స్వరాలో నేర్పి చూర్ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత లిరికల్ గా ప్రాక్టీస్ చేస్తాం అది చేద్దాం అవి చేద్దాం ఇది ఇవేంటంటే సోలోకి ఫోర్ పార్ట్ హార్మోనీ బాగుండదు వీటికి ఈ సంగతులన్నీ అందరు రకరకాల పాడతారు ఇట్ ఈస్ ఎ ఫోర్ పార్ట్ హార్మోనీ అయితే స్ట్రైట్ నోట్స్ కాబట్టి ఈ దీన్ని నేను నాతో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆల్ ఇంగ్లీష్ హిమ్స్ అన్ని ఫోర్ లాంగ్వేజెస్ లో గజల్స్ లా చేసి పాటించారు అంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు చాలా పాడాడు అది పల్లవి ఇంద్రి గారి నేను ఆనంద్ గారు మీకు పెడతాను దాన్ని ఓపెన్ చేయండి అక్కడ అలాగే సార్ ఆయన ఎంత బాగా పాడాడు చూడండి 2 మినిట్స్ లో పెడతాను అదే యూట్యూబ్ లో ఉన్నాయి అవన్నీ గజల్స్ లా చేశా ఇంగ్లీష్ హిమ్స్ అన్ని కూడా తెలుగు మలయాళం కన్నడ తమిళ్ ఈ 4 లాంగ్వేజెస్ లోనూ పాడారు అందరూ మంచి మంచి సింగర్స్ మను అందరు పాడు బాలు గారు ఆయన ప్రీతి గల మన చేసి బిందుగా అది పెడతారు జస్ట్ ఈలోపు ఇంకో సాంగ్కి వెళ్దాం జస్ట్ స్వరం పాడుతూ వచ్చేయండి మనం టైం కలిసి వస్తుంది అది మెలడ్ Pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni ma 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 re ni re ma ma
విజయ్ గారు పాడండి. Saga saga da pa pa gaisa sa sa da pa ma da pa pa saga saga da pa pa gaisa sa sa da pa ma da pa 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 gaisa pa 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 ga sa ga pa 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 ma ఆడియో కొంత ఇదవుతుంది, కొంచెం బ్యాండ్విడ్త్ లో ఉంది సార్, కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది ఆడియో కొద్దిగా. లిల్లీ పాడింది సగ సగ ద ప ప గ రి స సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప Pasa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 గరి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప. వెరీ గుడ్, వెరీ గుడ్. కొద్దిగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, వచ్చేస్తుంది. యాక్చువల్లీ వాయిస్ ఒక 2 డేస్ నుండి నాకు బాగాలేదు అంకుల్, కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది అదే. ఓకే, జ్యోతి పాడు, స్వరం పాడండి చాలు. పసగ సగద పాప గరి సస సద పమద ప Pasaga saga da pa pa gari sa 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 da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. Very good, very good.
బాలు గారు పాట తీసాను సార్ యూట్యూబ్ నుంచి తీసి రెడీ ఉంచాను సార్ వింటారు కిరణ్ వాళ్ళు అందరూ వింటారు చూడండి అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఆయన చెన్నై పాస్టర్ గారు ఒక ఆయన అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి అడిగారు అన్నమాట అంటే అన్ని లాంగ్వేజెస్ లోను వేయండి
పమిత్రురా పరలోకమందు మీక పరమ రక్షకుడా నారకుల గాన వేగ క్రూర హింస పొందుచు కరుణించి నీచి ప్రతి ప్రార్థన ఆలింసు. అది సంగ అదే అప్పుడు రెండు విషయాలు జరిగాయి అప్పుడే. ఒకటి ఏంటంటే ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు రికార్డింగ్ వచ్చినప్పుడు ఈ పాట నేను రాసేవలేక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఇచ్చేసాను ఆయన చేతికి, ఇది చూసి పాడేయండి అన్న. విత్ ఇన్ 2-3 మినిట్స్ ఆ మొత్తం అన్ని అలాగ చదివారు ఆయన, మొత్తం కీర్తనలు చదివి బాగున్నాయండి లిరిక్స్ ఇవన్నీ ఇలా పాడతారేంటండి అలా సాగదీసి పాడతారు, సాహిత్యం అంత బాగుంది. కానీ సాహిత్యాన్ని కూడా ఇప్పుడు మన వాళ్ళు ప్రీతి గలమని మీతి లేని అని పాడతారు. మీతి అక్కడ ఉంది, మితి లేని ప్రేమ కదా. ఆయన అంత చక్కగా చూడు మితి ఇలాగా భాష మీద కమాండ్ ఉంటే మనకి వాటిని అలా పాడాలనే అనిపిస్తుంది. అది మాస్టరీ సార్. మనో గారిది కూడా ఉంది సార్, వేద్దామండి అప్పుడప్పుడు ఒకటి. ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఒక 50 ఉంటాయి అండి. వీళ్ళందరూ పాడారు. వాణిజ్యం గారు పాడారు, ఉదిత్ నారాయణ పాడారు, అయితే మనం వీళ్ళందరూ పాడారు, సుశీలమ్మ పాడారు, జానకమ్మ పాడారు. ఇవన్నీ ఒక్కొక్కటి వాయిసెస్ వినాలి, అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా చేరతారన్నది అప్పుడప్పుడు ఒక సాంగ్ వేద్దామండి. వింటారు ఇంకా చాలా జరుగుతాయి కదా. ఇప్పటి వరకు అది ఆయన ఇన్స్పిరేషన్. అక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు అన్నది ఒకటి. తర్వాత ఆ కోరస్ సింగర్స్ వస్తారు అందరూ, 10-15 మంది పర్మనెంట్ ఆర్టిస్టులు ఉంటారు ఉన్నారు అక్కడ మాకు, వాళ్ళు వచ్చేసి పాడతారు అవన్నీ అవన్నీ. వాళ్ళు పక్క స్వరంలో పాడతారు, స్వరాలు అన్ని తెలుసు. అప్పుడు అనిపించింది మనం వాళ్ళకి ఇవన్నీ ఇన్స్పిరేషన్స్, ఇవన్నీ రికార్డ్ చేస్తున్నప్పుడు అనిపించినప్పుడే ఈ గీతాలు ఈ పుస్తకం అన్ని నాకు పుట్టాయి. రాయాలనిపించి రాశాం. ఇవన్నీ చెన్నైలో జరిగింది. అది అది దైవికం అంతే. ఎందుకు మన పిల్లలకి స్వరాలు ఎందుకు రావు, ఎందుకు పాడు? ఇది చిన్నప్రసాద్ తబల వాయించాడు, ఈ సిరీస్ అంతా చిన్న తబల చిన్నప్రసాద్ తబల వాయించాడు. నవీన్ ఫ్లూట్ నవీన్ ఎంత బాగా వాయించాడు అంటే ఇంకా అప్పుడు దానికి ఆ పాటలు సార్ పాటలు చాలా ట్యూన్స్ అంటే అరేంజ్మెంట్ 4-part హార్మోనీ వెనక బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది. దీనికి మెలడీ చేశాను గజల్లో. తెల్లవారుజామున నేను ఫ్లూట్ వాయించుకుంటాను సరే నవీన్ నేను సెపరేట్ గా కూర్చుని ప్లే చేశాడు అదంతా ఫ్లూట్. అది దాని చరిత్ర. కనుక అది స్వరంలో పట్టు వచ్చిందంటే సింగర్స్ దాన్ని అల్టిమేట్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయనలా పాడమంటే నేను పాడగలనా? పాడలేను. చెప్పగలుగుతారు ఇది స్టైల్ ఇది అని చెప్పగలుగుతాం. ఒకసారి నేను నా ప్లేన్ చూస్తూ ఉంటాను సింగర్స్, చిత్ర అయితే నా హ్యాండ్ చూస్తా అక్కడ నేను ప్లే చేసేటప్పుడు. ఎందుకంటే ఎక్స్ట్రా గమకాలన్నీ అక్కడ పడుతూ ఉంటాయి, నా వాయిస్ లో పడకపోవచ్చు, అవి క్యాచ్ చేసి పాడతారు. అది సింగర్స్ యొక్క ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా
మగరి సని సాగ గ మరి గ గ ప మగరి రి గ మగరి దేశ విక్కీ వెల్కమ్ ఇప్పుడే బాల్ గారు పాట ఒకటి వేసాం నేను పాడింది పాడి తెలిసిందే పాడతావా సార్ ఇప్పుడు బాలుగారు వాడిన పాట నేను ట్రై చేసి పాడతా సార్ సేమ్ మీరు అలాగే పాడతారా ఏం పాడతా నేను అలాగే ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు నేను అప్పట్లో అనేవాడిని ఇప్పుడు బాలుగారు పాడేలాగే పాడతానంటే మాకెందుకు బాలుగారు ఉండగాని వాళ్ళు అలాగే ఫేడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మురళి అని ఇలా చాలా మంది ఆయన ఇమిటేట్ చేసి వస్తున్న వాళ్ళు ఎందుకు కదా ఇప్పుడు నేను పాడమంటే వచ్చి పాడతారు బాలసుబ్రహ్మణ్యం గారే వచ్చి పాడతారు బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడేవాళ్ళు ఎందుకు మాకు అని చేత మీ ఓన్ వాయిస్ మీరు డెవలప్ చేసుకోవాలి నా వాయిస్ లోనే మీ వాయిస్ లోనే అది పాడాలి అలాగే ఆ విధంగా తీసుకొని వస్తాను కనుక మీ వాయిస్ పోగొట్టుకోకూడదు అండి ఇప్పుడు ఓన్ వాయిసెస్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు ఐడెంటిటీ కోసం ఇప్పుడు పాడారు కొన్నేలేసి గారి వాయిస్ లా ఉంది అన్నాలి అంతే తప్ప బాలు గారి వాయిస్ లాగే ఉంటే ఆ బాలు గారు పాడినట్టున్నారని వెళ్ళిపోతూ ఉంటారు రికగ్నిషన్ ఇప్పుడు ఆర్కెస్ట్రాల్లో అదే చేశారు చాలా మంది పొరపాటు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆయన వాయిస్ ఇమిటేట్ చేసి లేకపోతే గణసారి గారి వాయిస్ ఇమిటేట్ చేసి అలా వచ్చేవారు రికార్డ్ చేస్తే వాళ్ళు పాడినట్టు ఉంటుంది వాయిసెస్ ఆ పాడినప్పుడు అలాగుంటే గుర్తింపు రాదు ఎంత ఎంత బాగా పాడినా గుర్తింపు వెంటనే ఒక పెక్యులర్ ఈ వాయిస్ ఏంటి పెక్యులర్ గా ఉంది అనిపించాలి అనిపించినప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే ఒకట్లేండి ఇప్పుడు మాది అంతా కమర్షియల్ లోకం అది ఇక్కడ మనం పాడుకునేటప్పుడు దేవుణ్ణి స్తుతించేటప్పుడు అంతే కదా భక్తి గీతాలు వచ్చేసరికి ఎలా అయినా పాడచ్చు తెలిసే పాడు గపరి సని సాగ గమరి గపరి గమగరి గపరి సని సాగ గమరి గపరి గమగరి నిసా గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ యెహోవా నామమొర్రలాలించెను తన మహాదయను నను గణించెను అహని శరణి రహీనుడవున గృహాయునెడుగని వణించి నడిపెను యెహోవా నామమొరలాలించెను తన మహాదయను నను ధ్వనించెను సిగ్గా పాడచ్చు ముందుల పాడు శంకరాభరణంలో దీన్ని సాంగ్ అల్టిమేట్ తీసుకెళ్ళిపోవచ్చు లాలించెను తన మహాదయను నను మొరలాలించెను తన మహాదయను నను గణించెను అవర్ణిశలదీనహీనుడగున దుహాయునెడు ధ్వని ప్రహించి మణిపెను యెహోవనామొర లాలించెను తన మహాదయను అనుగణించెను గపామగరి సనిస
ఇది పుట్టినే నేను ఇది పాడుకునేటప్పుడు అది పుట్టింది అలా నా నోట్లో నుండి గరిసని సగమరి గ ప మగరి రిగ మగరి నిస గ ప మగరి సని సగమరి గ ప మగరి రిగ మగరి నిస గ ప ద స సని ద ని స ద ప
పాప దసాసని పదని సాపరి గరి సని సగా గరి 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 దిశా. Very good, very good, very good. Gaitan kalla. Na pa da sa sa ni Ri sa da pa ma pa re ma Shankara palanam nundi malahari. Ma pa da sa sa ni Ri sa da pa ma pa re ma pa da ma pa da pa ma ga re sa sa re ma ga re sa re ga re sa re ma pa da ma pa da pa ma ga re sa. Pille kolli puskalu chodukondi అలా అలా రావాలి స్వరంలోకి వచ్చేస్తే అప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ ఇంకా వస్తుంది. సరి మగరి సరి గరి సే మా పద పాప తాప మగరి సజయ గారు పాడి మా పద సరి రీ సాప మాప పాడగలరా పాడతారా సార్? నన్నేనా సార్? మీరే పాడండి. మా పద సారి రీ సాద ప మా ప రీ మా పద మా ప దా ప మా గరి సారి మా గరి సరి గరి రీ మా పద మా ప దా ప మా గరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణనిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా దర పాలక శరణో ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమజనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్ అండి, చాలా వరకు వచ్చేసి తెలిసే ట్రై చేయి. మాప మాప ద సరి మామే పా దా మీద నేను చూసా. మాప ద మాప ద సరి రీ సాప రీ సాప మాప రే మా ప ద మా ప ద ప ప గ రె స సా రె మా గ రె స రె గ రె స రే మా ప ద మా ప ద ప మ గ రె స పడ. మా ప ద స స రి రి స ద ప మ ప రే మా ప ద మా ప ద ప మ గ రి స సారి మా గ రి సరి గ రి స రే మా ప ద మా ప ద ప మ గ రి స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత
వందనములు పరమపిత అందరి నీల చెప్పలేదు కరెక్ట్ చేసుకోరే రే మా పద మగరే ఓకే వెరీ గుడ్ వస్తుంది నెమ్మది లిల్లీ పాడు పాప అది వినండి వింటూ ఉంటే ఆ సంగతులు వస్తాయి పాప దసరి పాడు మరి రీ సద ప రీ మ ప ద మ ప ద ప మ గ రి సా సారి మ గ రి సరి గ రి సా రీ మ ప ద మ ప ద ప మ గ రి సా కొద్దిగా సరళంగా రావాలి థర్డ్ లైన్ ఒకసారి రిపీట్ చేస్తారు అంకుల్ అది ఒక పాడు మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా పాడింది వింటూ ఉంటే ఆ సంగతులు గీతం అలా పాడాలి కీర్తన పర్వాలేదు మనం మన సొంతమే కదా మీ మీ సొంతం గీతాలు నా సొంతం అంతే జాగ్రత్త పాడు పాప అమ్మా అలా పాప దాస సరి రీ స ద ప పాప రే పాప ద మాప ద ప మగరే ఓకే ఇప్పుడు దీనికి రండి అంటే ఈ లిరిక్ ఉంది కదా మీ దగ్గర స్వరాలు ఉన్నాగా తిననంత ఇప్పుడు ఇప్పుడు దీనికి రండి లేదా టెక్స్ట్ చూపిస్తాం గగ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘనత శ్రీస జయ జయ వరదాతా
పాడిన వెంటనే కీర్తన పాడాలి, గీతం పాడేయాలి. ఓకే ట్రై చేస్తారా కిరణ్? వచ్చిందా? రేగ పద సాద పగరే మోహన పెంటాటోనిక్ ఐదు స్వరాలు. జ్యోతి పడతావా? గగ ప ప ద ప స రే స ద ద ప ద ప గ గ రే గ ప ద స స ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స. స్వరస్థానాలు పట్టుకోవడానికి ఇది ఒక మంచి గీతం. మృదుల పాడు. గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స అరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకా శోభిత శుభ గుణలోల నిరత క్రియా దయ జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ ప్రియేస జయ 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 వరదాత. వెరీ గుడ్. మరియా ప్రియ మరియా మరియా ప్రియ సంఘనాయక మరియా ప్రియ నాయక తేజో తేజోమయ తేజోమయ హృదయ ఘన ఘనదాత ఘన శ్రీస జయ జయ అంటే వాయిస్ ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పుడు పాడాను కదా స్టార్ట్ అవుతుంది కిరణ్ పాడాలి ఇది వింటూ ఉండండి అలాగా వింటూ ఉంటే స్వరం వచ్చేస్తుంది ఆ స్వరం వచ్చినప్పుడు శాంతి పాడతావు ఇది ట్రై చేయి మైక్ కొద్దిగా అలా కొంచెం డిస్టెన్స్ లో పెట్టుకో కొద్దిగా వాయిస్ చూడు గ ప ప గ గ గ గ ga ga ba ba da pa sa sa
ri sa da da pa da pa ga ga ri da pa ga ba ta sa sa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa da sa da 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 pa da pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa karunala dara pala sharanamaya dayashila nirupama prema sagara shubhakara pujyakara shobhita shubhagunalola nirata kriya jayashila mariya priya sangana yaka tejo amaya mrudu mrudaya gananada shri sa jaya 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 varada. ఫాలో అవుతున్నాం పాడుతూ ఉంటాం కాబట్టి అది విని చేసుకుంటూ ఉంటే చాలు అందరూ చాలా వరకు ముందు నేర్చుకున్న వాళ్ళందరూ అలాగే వచ్చేసారంటే వాళ్ళు మీలాగే డ్రైగానే వచ్చారు స్టార్టింగ్ సరాలే ఎవరికి తెలియవు ఈ దాదాపు ఈ వేళ 90th డే అండి ఆనంద్ గారు 90వ రోజు చాలా ఆశ్చర్యంగా చాలా కంటిన్యూస్ గా సాగే ఇవన్నీ దాదాపు 30 కీర్తనలు ఒక 15 గీతాలు నేర్చు గీతం పాడారు అంటే గీతం ఆ భావం ఎక్స్ప్రెషన్ ఆ స్వరం ఫ్రీ ఆ ఫ్రీ ఫ్రీగా రావాలి నెక్స్ట్ వెళ్ళేది ఇంకొక ఇంకా గుక్కు తిప్పకుండా ఉంటాం అది దానికి వెళ్తాం ఇది ఇది పర్ఫెక్ట్ గా రావాలి వచ్చిన తర్వాత వెళ్ళగలుగుతాం అందరు పాడిన తర్వాత ఏమంటావు కిరణ్ కదా ప్రతిదీ అంటే ఆ మనహర రాగం పద సరి రీ సా అంటే ఎంతవరకు నేను పాడింది ఎంతవరకు పాడుతున్నారు అన్నది అంటే నేను నాకంటే బాగా పాడవచ్చు అల్టిమేట్ గా తీసుకెళ్ళే సింగర్స్ గా అదేంటి తీసుకెళ్ళాలి ఓ ఇది రైట్ అన్నట్టు అనిపించే సురేఖ గారు ఇదే గీతం పాడతారా గ గ ప ప త ప సా ట్రై చేయండి మైక్ కొంచెం గరి సా
సరి స గరి స సద సాస. అది మైక్ మైక్ కొంచెం ప్రాబ్లం వస్తుంది చూడండి, అంటే సరిగ్గా ఇది అవట్లా. ఒకవేళ ఇయర్ ఫోన్స్ తీసేసి పాడితే బాగుంటదేమో, అది బ్రేక్ వస్తుంది అట్లా కంటిన్యూస్ గా ఇది లేదు. వసంతం గారు మీరు పాడతారా ఇది, ట్రై చేయండి. గ గ ప ప నెమ్మదిగా మీరు కూడా రావాలి కింద. ట్రై చేయండి. మైక్ 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 గరి 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 సా గారి గరి ప గరి సరి స గరి స సద సా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అది కూడా పాడండి, కీర్తన పాడండి. జయశీల నిరుపమా ప్రేమ సాగర శుభ కర పూజా కర శోభిత శుభ గుణ లోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయిక తేజోమయ మృదు హృదయ ఘననాద త్రియేస జయ 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 వరదాత. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. లాస్ట్ సురేఖ గారు అద్భుతంగా పాడారు, వసంతమ్మ గారు పాడారు, మరి మీరు ట్రై చేస్తాను సార్. గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స సా ద ప గ గ రి gagada paga paga gari sa gagagari ga paga pa pa gagada pada da pa sa sa gagari ri sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa gagari sa gari ga ga గరి ప గరి సరి స గరి స సద సాస కరుణాలా ధర పాలా శరణమయా దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభ కర పూజ్యాకార శోభిత శుభ గుణ నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ననాదాశ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. నైన్ 97.2 రీచ్ అయిపోయారు.
బాబా అంటున్నారు. అది నెమ్మదిగా అలాగే గీతాల్లోకి వచ్చేయండి. మీరు సురేఖ గారు, వసంతమ్మ గారు, అమ్మాజీ గారు ఇలా వచ్చేసరికి మీరు పాడేయాలి మొత్తం గీత. చెబితే వెల్కమ్ నైట్ టైం కూర్చు. ఈవేళ సబ్జెక్ట్ చెప్తాను, అది మన ఇంపార్టెంట్ రాగాలని పెట్టాను కదండి ఆనంద్ గారు, అది తీయని చెప్తా. ఎంత గమ్మత్తుగా ఉంటుందా. అంటే 36 శుద్ధ మధ్యమ రాగాలు కదా మనం మాట్లాడుకున్నాం, 36 ప్రతి మధ్యమ రాగాలు. కొర్నేలియస్ గారు, పాల్ గారు అంటే టోటల్ గా 72 మేళకత్త రాగాల్ని చేశారు వెంకటమ్మకి. ఫస్ట్ గా రండి. అంటే ఒకసారి గ్యాలరీ ఇవ్వండి నాకు చెప్తాను. సంపూర్ణ రాగాలు అంటే హెప్టాటోనిక్ రాగాస్, సరిగమ పదాన్ని అని ఉన్న స్వరాలు మొత్తం 7 స్వరాలు ఉన్న రాగాలు మేళకత్త రాగం అంట, సంపూర్ణ మేళకత్త రాగం. ఇది 72 మేళకత్త రాగాలను చేశాడు వెంకటమ్మకి గారు 14వ సెంచరీలో. అంటే శుద్ధ మధ్యమం మా శుద్ధ, 2 మాలు ఉన్నాయన్నాను కదా, శుద్ధ మధ్యమంతో 36, ప్రతి మధ్యమంతో 36. ఈ 36 72 రాగాస్, దీనిలో ఒక నోట్ మారుతూ ఉంటాయి. అంటే ఒక రాగంలో హనుమత్తోడి వచ్చింది అనుకోండి, హనుమత్తోడి తీసుకున్నాం అనుకోండి, దానిలో శుద్ధ మధ్యమం వచ్చింది, శుద్ధ మధ్యమాన్ని మా ఒక్కటి ప్రతి మధ్యమంగా మారిస్తే ఆ రాగం ఏమంటారు, అది లిస్ట్ ఇప్పుడు తీసుకొచ్చింది. ఉదాహరణ మీకు శంకరాభరణం చెప్పారు, అంటే శంకరాభరణంలో ఇది శుద్ధ మధ్యమ రాగం, శుద్ధ మధ్యమం వస్తుంది. షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం, ఈ అన్ని స్వరాలు అలాగే ఉండి ఈ శుద్ధ మధ్యమం కాకుండా ప్రతి మధ్యమం పాడితే అది మ్యాచ్ కళ్యాణి అంటారు, కళ్యాణి రాగం. హిందుస్థానీ అమల కళ్యాణి అంటే సరిగమ పదని సరిదపరేష మొత్తం కలరే మారిపోతుంది ఒక సింగిల్ నోట్ వల్ల. అలా మనకి ఇటు 16 అటు 16 రాగాలు, 32 రాగాలు ఉన్నాయి. ఈ 76లో కూడా 32 రాగాస్, ఒక నోట్ చేంజ్ వల్ల రాగాలు మారుతా ఉంటాయి. ఇప్పుడు ఇటు శుద్ధ మధ్యమ రాగంలో శంకరాభరణం అంటాం, శుద్ధ మధ్యమం తీసి ప్రతి మధ్యమం ఒకటే పాడితే అది మ్యాచ్ కళ్యాణి అయ్యేది. ఇప్పుడు ఆ లిస్ట్ చూడండి, ఇప్పుడు చూపించండి సార్. చూసారా అంటే 8 హనుమత్తోడి మీకు ఇందులో 8 హనుమత్తోడి అనే రాగంలో షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశక నిషాదం, షడ్జమం. ఇది అదే ప్రతి మధ్యమం తీసుకుంటే 44 కీర్తనం అవుతుంది. ఇది వరుసలో 72లో 44 కీర్తనం, 44 రాగ సారీ. సో 8 హనుమత్తుడి రాగ 44 భావప్రియ రాగంలో ఒట్టి ప్రతి మధ్యమే తేడా చూడండి, మిగతా స్వరాలన్నీ ఒకటే. అంటే హనుమత్తుడి సరిగమ పదని సనిదపమగరేస, ఇది హనుమత్తుడి అయితే భావప్రియ కలిసరికి సరి సేమ్ స్వరాలు మా మారుతుంది, ప్రతి మధ్యమ వస్తుంది. సరిగమ్మ పదని సాలిద సాలిదమ్మ గణేశ. నెక్స్ట్ అలాండి, అది ఉదయనుక 9. ఇక్కడ అవే స్వరాలు 45 శుభ పంతు వరాలి. ఇప్పుడు మీరు మన పాడే ఇందాక గీతం మనం నేర్చుకుంటున్నాం కొత్త గీతం, అది అది మళ్ళీ ఇప్పుడు పాడదాం. ఇది అయిన తర్వాత శుభ పంతు వరాలి వచ్చేసరికి అన్ని స్వరాలు ఒకటే,
మా ఒక్కటే తేడా రెండింటి. నెక్స్ట్ అలాంటి సార్ 10 నాటక ప్రియ. ఇక్కడ షడ్విధ మార్గిని, అక్కడ ఓన్లీ ప్రతి మధ్యమం తేడా, స్వరాలన్నీ ఒకటే. 11కి వెళ్ళండి సార్. నెక్స్ట్ 11 కోకిల ప్రియ, ఇక్కడ సువర్ణాంగి అంటాం. ఒకలాభరణం, నామనారాయణి. నెక్స్ట్ మాయామాళ ఒకవళ, ఇక్కడ కామవర్ధని. ఓన్లీ ఒకటే నోటి తేడా అన్నిటికి. చక్రవాకం ఇక్కడ శుద్ధ మధ్యమం, ఇదే స్వరాలు ఇక్కడ ప్రతి మధ్యమం. శుద్ధ మధ్యం బదులు ప్రతి మధ్యం పాడితే రామప్రియ అంటారు దాన్ని. సూర్యకాంతం, ఇందులో శుద్ధ మధ్యం తీసేసి ప్రతి మధ్యం పాడితే గమన శ్రమ. 53 రాగం. నెక్స్ట్ 20 నటభైరవి, అక్కడ 50 షణ్ముఖ ప్రియ. ఈ నటభైరవిలో శుద్ధ మధ్యం తీసి ప్రతి మధ్యం పాడితే అదవుతుంది. ఇది 21 కీరవాణి, అక్కడ సింహేంద్ర మధ్యమ. చూసారా ఎలా ఉందో, అలాగెళ్తే కరహర ప్రియ, అక్కడ హేమవతి. అంటే ఒక్క స్వరం మీరు మార్చారంటే గౌరీ మనోహరిలో శుద్ధ మధ్యం బదులు ప్రతి మధ్యం పాడితే ధర్మవతి అయిపోతుంది. చారుకేశి, అక్కడ రిషభ ప్రియ. సరసాంగి, అక్కడ లతాంగి. మా తేడా అంతే. హరికాంబోజి, అక్కడ వాచస్పతి. ధీరశంకరాభరణం, మేచ కళ్యాణ్. అంటే ఈ 16 32 రాగాస్, అంటే ఒకదానికి ఒకటి అలాగ. చూసారా ఒక మా తేడాలో అలాగ. అర్థమైందా నీకు కిరణ్? సింగిల్ నోట్ అంతే డిఫరెన్స్, ఓన్లీ సింగిల్ నోట్. ఇవి 32. ఇకపోతే ఎన్ని ఉన్నాయండి మిగిలిన వాటిలో? ఈ 32లో కూడా పాపులర్ అయిన రాగాలు చాలా తక్కువ. చాలా వరకు ప్రతి మధ్యమ రాగాలు అంత పాపులారిటీ లేవు. చాలా మంది తెలియదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో కొంతమందికి అవి కొన్ని రాగాలని. బాగా తెలిసిన పండితులందరూ మాట్లాడతారు తప్ప 72 మేళకర్త రాగాల గురించి. మిగతా కంపోజర్స్ అందరూ చాలా మందికి తెలియదు. ఇకపోతే ఇప్పుడు శంకరాభరణం, మాయామాళవ, చక్రవాకం, మేచ కళ్యాణి, ఇలాగ కొన్ని రాగాలు మనకి ఆనంద నడభైరవి, కాంబోజి, ఇలా కొన్ని రాగాలు పాపులర్ చేసేసారు. ఎందుకంటే అవి ప్రజలు పాడుకోవడానికి అనుకూలంగా దొరుకుతాయి. మాయామాళవ కూడా కొన్ని ఇలాగ. మిగతావి ఇప్పుడు ఎన్ని మిగిలాయండి? 40 కదా. 32 అంటే 40 రాగాస్ లో ఏమేమి వస్తాయి తెలుసండి? స్వరాలు నీకు స్టార్టింగ్ లో చెప్పానే, షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం, ఈ 4 స్వరాలు వస్తాయి వాటిల్లో. అంచేతే అవి అంత పాపులర్ అవ్వాలి. ఆనంద్ గారు గుర్తున్నాయా? 4 స్వరాలను పక్కన పెట్టాం మనం. ఈ 4 స్వరాలు ఈ 4 ఏంటంటే, 1 షట్శ్రుతి దైవత, షట్శ్రుతి రిషభం. ఈ షట్శ్రుతి రిషభం సాధారణ గాంధారానికి సమానం. మీకు అర్థమైందండి? శుద్ధ నిషాదం, సారీ శుద్ధ శుద్ధ గాంధారం చతుశ్రుతి రిషభానికి సమానం. అంటే ఈక్వివలెంట్ నోట్స్ అంటారు వీటిని. 4 స్వరాలను 16 స్వరాలు చెప్పాను, 16లోను 4 పక్కన పెట్టాం, 12కి వచ్చాం. ఆ 16 ఏంటంటే గుర్తునే వరుసగా ఏంటి? శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభము, శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యమము, రెండే మాలు, రెండే పంచము. నెక్స్ట్ శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతం. నెక్స్ట్ శుద్ధ నిషాదం,
కైశిక నిషాదం, కాకల నిషాదం. ఇవి 16 నోట్స్ యాక్చువల్గా. ఈ 16 లో నాలుగు స్వరాల్ని ఈక్వివలెంట్ అని, ఈక్వివలెంట్ స్వరాల్ని అని ఆ నాలుగు అలా పక్కన పెట్టారు, కొంచెం ఈజీ చేశారు. అదేమైంది, ఆ నాలుగు ఏంటంటే షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం. ఈ నాలుగు, ఈ నాలుగులో షట్శ్రుతి రిషభం సాధారణ గాంధారానికి ఈక్వివలెంట్. గమనించండి కల్పన, షట్శ్రుతి రిషభం అన్న మూడు రీ సాధారణ గాంధారానికి సమానం. పాల్ గారు అదే పైకి వెళ్ళండి. సరే ఇదే కదా సార్, ఇదే పైకి వెళ్ళండి. ఇంకొకటి ఇంకొకటి ఉంది చూడు, ఇంకొకటి ఇది ఈ షట్శ్రుతి రిషభం అన్నది సాధారణ గాంధారానికి సమానం, ఈక్వివలెంట్ టోన్, ఈక్వివలెంట్ అంట. రెండు, ఈ సుప్త గాంధారం అన్నది చతుశ్రుతి రిషభానికి సమానం, రెండో రీకి సమానం. నెక్స్ట్ అండి, షట్శ్రుతి దైవతం కైశిక నిషాదానికి సమానం, అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ, అది కైశిక నిషాదానికి ఫ్రీక్వెన్సీ, సేమ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అది అదండి, ఈ ఫోర్ ఒకసారి గ్యాలరీ అండి గమ్మత్తు చూడండి. చెప్తున్నాను ఇక్కడ ఈ రాగాల ఇది నిజంగా ఓషన్, బ్రిలియన్స్ ఇంకా అమోఘం ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, మూడు రీలు, మూడు గాలు, రెండు మాలు, మూడు దాలు, మూడు నీళ్లు అయ్యాయి మామూలుగా. ఎప్పుడైతే ఈక్వివలెంట్ సాధారణ గాంధారం షట్శ్రుతి రిషభానికి సమానమో, రాగాల్లో మాత్రం మూడు రీల్ని కూడా అన్ని స్వరాలని కూడా కలిపారు, 16 స్వరాలని రాగాల్లో పెట్టారు. అందుచేతనే ఈ 32 కాక మిగతా రిమైనింగ్ 40 రాగాసులో మీకు షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం వస్తాయి. ఈ నాలుగు అంటే రీని కూడా ఎలా వస్తాయి చెప్తున్నా చూడండి. మీకు షట్శ్రుతి రిషభం వచ్చింది అనుకోండి, అంటే ఒక రాగం చెప్తా చూడండి, ఆ రాగాన్ని మీరు అలా రాసుకుంటారు, రాయాలి ముందు. ఎలా రాస్తారు, షడ్జమము ఏమండి, శుద్ధ రిషభము మామూలుగా రాసుకున్నాడు, స్వరం రాయండి, అక్కడ రాయండి మీరు షడ్జమము, శుద్ధ రిషభము, శుద్ధ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, శుద్ధ నిషాదము. ఇది మేళకర్త రాగాల్లో మొట్టమొదటి రాగం కనకాంగి. ఇప్పుడు ఏ వచ్చినాయి అండి, అక్కడ శుద్ధ రిషభం వచ్చింది, ఓకే అది తెలుసు మీకు. ఇప్పుడు ఇక్కడ శుద్ధ గాంధారం వాడాడు, అంటే చతుశ్రుతి రిషభాన్ని గాగా పలకాలి. అర్థమైందా మీకు? నెక్స్ట్ శుద్ధ మధ్యమం, మా మామూలే, పా మామూలే. ఈ నెక్స్ట్ శుద్ధ దైవతం, ఓకే. శుద్ధ నిషాదం వచ్చింది ఇక్కడ. ఈ శుద్ధ నిషాదం అన్నది చతుశ్రుతి దైవతాన్ని శుద్ధ నిషాదంగా పలకాలి. అర్థమైందా మీకు కవిత? అర్థమైందా పాల్ గారు, ఆనంద్ గారు, అమ్మ వసంతమ్మ గారు, అందరు అందరూ? ఇప్పుడు మీరు ఇప్పుడు అలా రాయండి వరుసగా చెప్తారు, అలా రాసేశారు కదా. ఏం రాశారు, షడ్జమము, శుద్ధ రిషభము, శుద్ధ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, శుద్ధ నిషాదము. ఇంతసేపు కైకల కైశిక నిషాదం, కాకల నిషాదం అంటూ ఉన్నాం, ఇక్కడ శుద్ధ నిషాదం వచ్చింది కదా. ఇప్పుడు ఈ శుద్ధ
గాంధారం అన్నది చతుశ్రుతి రిషభాని సమానం. అంచేత ఎలా పాడాలంటే చతుశ్రుతి రిషభాని గాలా పాడాలి. సరిగా మా ప సొంత దేవత మళ్ళీ ఇమీడియట్ గా చతుశ్రుతి దేవతాన్ని నీగా పాడాలి. రాగం అంటే క్రొమాటిక్ రాగంలో ఉంటుంది. అంచేత ఈ క్రొమాటిక్ రాగాల్ని మొత్తం 72 మేళకర్త రాగాల్ని చక్రాలుగా విడదీశారు. మొదటి చక్రంలో 6 రాగాలు ఉంటాయి, రెండో చక్రంలో ఇంకొక 6. ఇలా ఈ 40 రాగాల్లో ఈ షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం వస్తాయి. అంటే రీని గాగా పాడాలి, నీని దాగా పాడాలి. దా అది ఈక్వివలెంట్ రాగాలు పాడడం అన్నది చాలా కష్టం. క్రొమాటిక్ ఆర్డర్ సరే రే సరే గమ పదాని సరి దప మగరే కనుక ఇంకా విచిత్రం ఏంటంటే ఇలాంటి మొదటి చక్రంలో కొన్ని రాగాలు పాడితే మనకి శని అంటుకుంటుందని రాగాల జోలికి వెళ్ళాలి వెళ్ళరు పండితులు. రాగాలు తెచ్చారు. ఇంకా ఉన్నాయి, చాలా గమ్మత్తులు ఉన్నాయి దీనిలో. కొన్ని రాగాల్ని పాడరు, కొన్ని రాగాల జోలికి వెళ్ళరు 72 మేళకర్త రాగాల్లో. కనుక ఇలాగా ఈ 40 రాగాస్ లో కూడా మీకు మామూలుగా రెగ్యులర్ మీ వాయిస్ లో పలికే విధంగా ఉండవు ఆ రాగాలు. చాలా క్రొమాటిక్ గా ఉంటావు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే రాగంలో శుద్ధ మధ్యం మొదలు ప్రతి మధ్యం రాయండి. అదేమవుతుంది, దానికి ఒక పేరు ఉంది. అది శుద్ధ మధ్యం బదులు ప్రతి మధ్యం మీరు రాశారనుకోండి, ఇదే రాగాలు. అంటే ఇది కనకాంగి అంటారు, అది సాలగమ్మ అంటారు. సాలగమ అంటే ఇవే స్వరాలు శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం పాడితే సాలగమం అవుతుంది. అంటే ఏంటి స్వరాలు? షడ్జమము, శుద్ధ రిషభము, శుద్ధ గాంధారము, శుద్ధ మధ్యము, పంచము, శుద్ధ దైవతము, శుద్ధ నిషదం, అన్ని శుద్ధ 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 అని వస్తాయి. కానీ ప్రతి మధ్యమం వస్తుంది సాలగంలో. కనకాంగిలో అన్ని శుద్ధ 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 అని వస్తాయి. సాలకం వచ్చేసరికి శుద్ధ శుద్ధ మధ్యం బదులు ప్రతి మధ్యం పాడాలి. ఎలా పాడతారు బాగా చూపించాలి. అది అది విద్వత్తు పాడేది. అంటే ఎలా వచ్చింది అది? సరిగమ్మాపాదని అంత క్రొమాటిక్ సనిదపమగ అది సరిగమ్మాపాద నీ ఎంత సాధన రాగాలు అటెంప్ట్ చేయాలంటే అంతచేత జనం ముట్టుకోలేదు, కంపోజర్స్ ముట్టుకోలేదు. వీటిలో ఎక్కడా పాటలు వినరు మీరు. ఈ 40 రాగాల్లో కూడా చాలా వరకు మీకు సాంగ్స్ లేవు. ఈ 32లో ఈ క్లీన్ గా ఉంటాయి మీకు. శుద్ధ రిషభము, అంతర్గాంధర్మము, సాధారణ ఇలాగా నీటి అన్ని కనబడతాయి చక్కగా. ఇవి కంటానికి ఈజీగా ఉంటాయి కాబట్టి దానిలో మనసు దానిలోని కూడా మీకు మహా మాక్సిమం ఒక ఈ 32లో కూడా ఒక 20 రాగాల వరకు, ఒక 10 రాగాల వరకు పాపులర్. 10 రాగాల్లోనూ డిరైవ్డ్ రాగాస్ ఉన్నాయి. ఇప్పుడు మోహన అన్నాను కదా పెంటాటానిక్ 5 స్వరాలు. ఈ ఈ రాగాల నుండి పుట్టిన ఈ పాపులర్ రాగాస్ నుండి పుట్టిన డిరైవ్డ్ రాగాస్ ని షాడో రాగం, ఔడో రాగం, పెంటాటానిక్ ఆర్ హెక్సాటానిక్ ఈ సాంగ్స్ దీంట్లోనే ఉంటాయి తప్ప మాక్సిమం పాడుకునేవి ఈ డిరైవ్డ్ అన్ని కలుపుకుని ఒక 25-30 తప్ప మిగతా అన్ని రాగాలు మూలపడిపోయి ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఎక్కడా లేవు పాడరు. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఇప్పుడు మన కీర్తనకి మన గీతానికి రండి. ఇప్పుడు చేసింది ఇప్పుడు ప్రతి మధ్యమంతో మీకు ఇప్పుడు గీతం చెప్పాను కదా. ఇప్పుడు ఆఖరి గీతం అంటే లాస్ట్ మంత్. నోట్స్ పెట్టండి సార్, అందరు ఫాలో అవుతారు. అంటే అది 45 శుభ పంతువరాళి అన్నాం కదండి, 45 రాగం అది. అంటే ప్రతి మధ్యమం వచ్చింది
ఇది ఈ ప్రతి మధ్యము తీసి శుద్ధ మధ్యము పాడారనుకోండి మీరు, అది తొమ్మిదవ మేళకత్త ధేనుక అవుతుంది. ఇదే రాగాన్ని ఇవే స్వరాలు అంటే శుభ పంతువరాళి అన్న నలభై ఐదవ మేళకర్త రాగం. ఈ నలభై ఐదవ మేళకర్త రాగంలో ప్రతి మధ్యము వచ్చింది షడ్జమము శుద్ధ రిషభము సాధారణ గాంధారము ప్రతి మధ్యమము శుద్ధ దైవతం కైశక నిషాదం ఇవి మనం చెప్పుకోండి. దీనిలో ప్రతి మధ్యము తీసి శుద్ధ మధ్యం పాడారనుకోండి దేవునికి అయిపోతుంది, అది తొమ్మిదవ మేళకర్త రాగం అయిపోతుంది. ఇది విషయం. దీని మీద ఒక అవగాహన కోసం చెప్పాను, ఒకే నోట్ మారితే కలర్ మారిపోతుంది కంప్లీట్. దేనికి ఇప్పుడు ఈ మావదులు మనం పాడాం కదా శుభలో మావదులు, ఇప్పుడు కళ్యాణిలో ప్రతి మధ్యం బదులు శుద్ధ మధ్యం పడితే శంకరాభరణం ఎలాగైపోయిందో అంతే ఇది కూడా దేనికి అయిపోతుంది. తొమ్మిదవ మేళకర్తరాగం అవుతుంది అది మా మార్చి ఇవ్వండి విషయం. ఏదో ఒకసారి గ్యాలరీ ఉంటే చెప్తాను అర్థమైందండి కొన్నేలేస్ గారు అర్థమైందా? అది అంటే ఒకే నోట్ మారడంతో రాగం పేరు మారిపోయింది రాగం నంబర్ మారిపోయింది. అంతేకాకుండా విచిత్రం ఏంటంటే ఇరవై తొమ్మిది మేళకర్త రాగం ధీర శంకరాభరణం అంటారు. శంకరాభరణం ఇరవై తొమ్మిదవ మేళకర్త రాగం అంటారు. అంటే ఆ ఇరవై తొమ్మిది అన్నది కూడా శాస్త్రబద్ధంగా పెట్టారండి. ఇరవై ఎనిమిది హరికాంబోజి, అరవై ఐదు మేచ కళ్యాణి, ఈ నంబర్ మార్చడానికి లేదు. నేనేం చేశానంటే అన్నింటికి క్రిస్టియన్ నేమ్స్ ఇచ్చేసాను నేను. మొత్తం 72 మేళకర్త రాగాలకి మీరు ఆశీర్వదిస్తారు చెప్తే, అంటే మన ఇష్టానికి పేరు పెట్టడం లేదు. కనకాంగి కానాను ఇలా పెట్టేశాను, రత్నాంగి రత్నవర్ణ, గాన ఎదుగుతూను గానమూర్తి గాన ఎదుగుతూను, వనస్పతి ఘన కోరహు, మానవతి మన్నా స్మృతి, ఇలా ఇలాగే 72 పేర్లు ఇచ్చాను. తానరూపి తాన ఆశాపు, మీకు బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాను అక్కడ. సేనాపతి సేనాయిగిరి, హనుమత్తోడి హన్నాప్రియ, ధేనుక ధన్యత, నాటక ప్రియ నయీను ప్రియ, కోకిలి ప్రియ యాకోబు ప్రియ, రూపవతి రూపతి ఎస్తేర్, గాయక ప్రియ ఒకళాభరణం భూపతి ప్రభు, మాయామాళ గోడ నాకు మోయాబి రూతు, చక్రవాకం సంపూర్ణ ప్రియ, సూర్యకాంతం సియోను కాంతి, హటకాంబరి ఝుంకార ధ్వని ధూపార్తి, నటభైరవి నిరీక్షణానంద, కీరవాణి పరమగీతం, హరహర్ ప్రియ రారాజు ప్రియ, గౌరీ మనోహరి బెరాక మనోహరి, వరుణ ప్రియ వీర సంసోను ప్రియ, మారరంజని శారారంజని చారుకేసి చారు, ఇలాగ అన్ని ఇచ్చేసాను. ఇదిగా పుస్తకం అంతా రాసి క్రిస్టియన్ నేమ్స్ ఇచ్చేసాను, అన్ని డిరైవ్డ్ రాగాస్ కూడా పేర్లు ఇచ్చేసాను. అయితే ఈ పే ఈ నంబరింగ్ అన్న చూసారా, నంబరింగ్ అన్న దానికి కూడా అద్భుతమైన శాస్త్రం ఉంది. అక్కడ కటపాయ సిద్ధాంతం అనే ఒక కటపాయ సిద్ధాంతం ప్రకారం ఆ నంబరింగ్ ఇచ్చారు. ఆ నంబర్ని ఫాలో అయ్యి నేను నంబరింగ్ ఇచ్చాను. ఇప్పుడు నా ఇష్టానుసారంగా ఇప్పుడు ఒకటి శంకరాభరణం అన్నట్లేదు, ఇరవై తొమ్మిది శంకరాభరణం. ఆ ఇరవై తొమ్మిది ఏంటి, 29 ఎలా వచ్చింది అన్నది కటపాయ సిద్ధాంతం అని పెట్టారు. అందుకే మొదటి రాగం వాళ్ళకి కనాన్ అంటే నేను కనకాంగి అన్నారు వాళ్ళు, నేను దాన్ని కానానుగా పెట్టాను. తర్వాత ఆలోచించి ఈ పాపులరైజ్ చేయలేదు, వచ్చేసింది. ఇది నేను ఇది వరుసగా ధీర శంకరాభరణానికి ధీర దావీది రాగమని పెట్టేశాను. అనౌన్స్ చేద్దాం అనుకున్నాను కానీ మనసు ఒప్పలేదు. శాస్త్రం మంద కాదు కదా, శాస్త్రం
మనది కాదు. ఆ శాస్త్రబద్ధంగానే క్రాంతన క్రైస్తవ కీర్తనలు కూడా వాళ్ళు శంకరాభరణం అన్న శంకరాభరణం అనే రాశారు. కనుక అప్పుడు దాన్ని ఇష్టానుసారంగా మనం మార్చడం ఎంతవరకు అని నేను ఎవరిని అడగలేదు, నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఒకసారి. మార్చేశాను అన్ని లిస్ట్ అంతా ఉంది మీకు, ప్రతిది కూడా 72 మార్కులగా పేర్లు మార్చేశాను. కటపా సిద్ధాంతాన్ని పెట్టి అంటే మళ్ళీ బండిలు నన్ను వేళకోళం చేయకూడదు. నా ఇష్టానికి ఏదో 1, 2, 3 వేసుకుని వెళ్ళిపోతే పెట్టేశాను అనుకోండి, రాగాలి పేర్లు 1, 2, 3, 72 నవ్వుతారు. మళ్ళీ మళ్ళీ కటపాయ సిద్ధాంతం నా బుక్ లో ఉంటుంది, మీ దగ్గర నా బుక్ ఉంటే మీకు అందులో ఉంటుంది కటపాయ సిద్ధాంతం అంటే ఇది మీకు టీపీలో వేసి చూపిస్తాను ఒకసారి, అంత పకడ్బందీగా ఉన్నాయి. కనుక పేరుకి ఆ పర్టికులర్ రాగానికి ఆ పర్టికులర్ నంబర్ కి దగ్గర సంబంధం. అంచేత 29వ మేళకర్త ధీరశంకర, 65వ మేళకర్త కళ్యాణి మ్యాచ్ కళ్యాణి. సో 65 వస్తుంది అక్కడికి, ఎలా వస్తుంది అన్నది మీకు పీపీటీలో చూపిస్తాం తర్వాత. కనుక ఈ 72 మేళకర్త రాగాల్లో కూడా ఇంకొక రాగాన్ని మనం ఇరికించలేము అన్నాడు ఆయన వెంకటమ్మకి ఛాలెంజ్ చేశారు. ఇంకేమీ రాగాన్ని ఎవడో పుట్టించలేరని, కానీ 2 మార్లతో రాగం లేదు ఇక్కడ వెస్టర్న్లో ఉంది, శుద్ధ మధ్యం ప్రతి మధ్యం వెస్టర్న్లో అని కూడా రాగాలు వాళ్ళు అలా చెప్పి. అందుకే నేను కూడా అది ప్రయోగంలాగా శుద్ధ అదే శుద్ధ మధ్యము ప్రతి మధ్యము రెండు కలిపి చేసిన సాంగ్ అది, దానికి రాగం పేరు ఇవ్వలేదు 2 మాలతో. కనుక అంటే ఇంకో రాగాన్ని ఇరికించడం అన్నది కష్టం అంటే చెప్తున్నాను. ఇప్పుడు అది అలా 2 మాలు ఈక్వల్ గా తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు మన వాళ్ళ ప్రయోగాల్లో కూడా కీర్తనలో కైశిక నిషాదం అలా కాకల నిషాదం పాడుతూ కైశిక నిషాదం వచ్చేది కదండి రాగాల, అలాగే ప్రతి మధ్యం టచ్ అవుతుంది. అలా టచ్ చేసిన కీర్తనలు ఉన్నాయి మనకి, రెండు ఈక్వల్ గా చేయవలసింది. చేసామంటే అందులో ఎక్కువగా ఏ నీ టచ్ అయింది అంటే ఓకే ఇది హరికాంబోజీ అదే శంకరాభరణం, అందులో చిన్న నీ వచ్చినా కైశిక నిషాదం వచ్చినా శంకరాభరణం అని ఇస్తాం. 2 మాలు ఈక్వల్ గా వచ్చాయి అనుకోండి, ఇప్పుడు నేను చేశాను అదే, మీరు గమనించలేదు అది, నన్ను నాకు చెప్పడం అవ్వట్లేదు మీరు పాట విన్నంత. కనుక అదే చూడండి గమనించండి, ఏ మని గమ ప్రతి మధ్యం ఏ మని చెప్పను నా జీ చిన్నమ్మ మళ్ళీ ప్రతి మధ్యం విత్తన దీపెనలన్నీ ప్రతి మధ్యం కురిసినవే చిన్నమ్మ చిన్నమ్మ శుద్ధ మధ్యం నా జీవితము పాటగా మార్చిన ఆయ ప్రతి మధ్యం ఆయన సన్నిధి చే మన శుద్ధ మధ్యం చేర్చిన వేళ. చూసారా టెక్నికల్ గా మాట్లాడుకుంటే అంత బాగుంటది, పాట పాడి స్వరం చెప్తూ టెక్నికల్ గా మాట్లాడితే అది దానికి నిండు నిండు ఇది వస్తుంది, ఏదో పాడేసామని కాకుండా అలా కంపోజ్ చేసినా అంతే అలా ఉండాలి. అన్నగారు కంపోజ్ చేస్తున్నారు, మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడు చేసినా ఇప్పుడు మామూలుగా పాట చేస్తున్నప్పుడు అంతా శంకరాభరణంలో వచ్చేస్తాయి పాటలన్నీ, ఏం చేసినా అదే రాగం అలవాటు అయిపోయి. రాగం మీద పట్టున్నప్పుడు మీరు చేసిన రాగానికి తాళం మీద పట్టున్నప్పుడు మీరు చేసే ప్రతి కంపోజిషన్ తేడా ఉంటుంది. అందుకే నా ఆల్బమ్స్ లో కూడా నేను చాలా జాగ్రత్త పడతాను, అన్ని తాళాలు వాడతాను. మీరు అన్ని తీసుకోండి, నా పాట తిస్రం చతురస్రం, ఒక పాట తిస్రంలో చేస్తే ఒక పాట చతురస్రంలో చేస్తాను, ఒక పాట రూపకంలో చేస్తాం, ఒక పాట జంపితాళంలో చేస్తాం. దానివల్ల ఆల్బమ్ ఏమవుతుందంటే చేంజెస్ ఉంటాయి, ఒక పాట ఒక రాగం ఇంకో పాట ఇంకొక రాగం
ఒక ఆరు సాంగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆరు ఆరు రాగాలు, ఆరు ఆరు తాళాలు. ఇది ఒక కంపోజర్ అంటే మీకు చెప్తున్నాను, పాటలు చేస్తున్నారు కాబట్టి చేసే వాళ్ళకి సజెషన్ అది. అలాగా వేరియేషన్ మీకు తెలుస్తూ ఉంటాను సబ్జెక్ట్లకు వెళ్ళాము. ఓకేనా? ఇప్పుడు కనుక ఒక్క నోట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పాడిన మోహన రాగం సరిగా పద సాద సాద పగరేస మోహన అంటే అంతర్గ అంధారం, చతుశ్రుతి రిషభం, సరిగా ప చతుశ్రుతి దైవతం, సా మాలేదు నీలేదు, సరిగా పద సా సాద పగరేస. ఈ అంతర్గాంధారాన్ని సాధారణ గాంధారంగా పాడేవనుకోండి శివరంజన్ అయిపోయింది, ఎంత కలర్ మరిపోచండి. ఒక్క గా అంతర్గాంధారం బదులు సేమ్ మోహన్ రాగాన్ని అంతర్గాంధారం బదులు సాధారణ గాంధారం పాడితే కలర్ ఎలా మరిపోతుంది? సరిగా పద సాద పగరే రాత్రికి అంటే మరి ఒక్క నోట్ సరిగా పద సాద. సో పాతనికి వచ్చేసరికి పర్టికులర్ ఆ శివరంజన్ బాగుంటుంది అనుకుంటాం, ఆ మూడు డైవర్ట్ ఇది రావాలండి. ఒకే నోట్ తేడా, కనుక రాగ రాగానికి ఒక్క నోట్ తేడా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు నోట్స్ తేడా ఉండొచ్చు. ఈ జ్ఞానం కావాలి మనకి వెళ్ళే కొద్ది. ఇప్పుడు మనం ఏం పాడుతున్నాం, ఏ గా పాడాం, ఏ రీ పాడాం, అప్పుడు స్వర జ్ఞానం మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నాను వెళ్ళి స్వరం సరిగా సా సరిమా సా అని చెప్పేది, చెప్పేస్తారా త్వరలో? పాడితే స్వరం చెప్పాలి. పాలుగారు ఇలా పాడు పాడుతున్నప్పుడు స్వరం చెప్పేస్తే ఇన్ని పాటలు రాసేస్తాం ఇప్పటికిప్పుడే మనం కంపోజ్ చేసేస్తాం. సార్ మీరు మన స్వరము లిరిక్స్ ఫ్రేజ్ బై ఫ్రేజ్ జస్ట్ అలా పక్కన రాసిన ప్రయత్నం చేస్తే తెలుస్తుంది సార్? చేశారా మీరు? మీరు అప్పుడు అన్నారు కదా సార్ అలా చేస్తే మాకు ఐడియా వచ్చేస్తుందా సార్? వచ్చేస్తుంది అంతే కదా, చేస్తాం తీసుకుందాం సార్. సరిగా గమప అన్నాను, పదం రాయండి. సరిగా ప్రభువ నీవే నరనా గమప రావా అయిపోయింది పాట, అంటే అయితే 100వ క్లాస్ కి రెడీ అవుతాం సార్. రిగమా నా చతురస్రం సరిగా దీర్ఘం కదా, రిగమా గమప అలా చతురస్రం రాసుకున్న స్వరం వెళ్ళిపోండి, ఆ స్వరం కింద మీరు పదం రాసేయండి, అంతే అయిపోయింది పాట. అంతే ప్రయత్న అక్షరాలు తీసుకున్నాం అనుకోండి, అదే సరి సరిగా సరి సరిగా సరి సరి అనొచ్చు, రి అంటే రెండు అక్షరాలు అలా కూడా అనొచ్చు, దీర్ఘం అలాగా. అప్పుడు ఏమైంది? సరి సరిగా పదం రాయండి. మా ప్రభు అయిపోయింది, మా ప్రభు నీ రి గరి గమ ఇంకో పదం రాయండి. గమ గమ మా దుర్గమ సని సని సర్వోత్తమ నిద నిదప అంతే అంతే. ఐదైదు చెప్పిన ఒక స్వరం అలా పాడుకుంటూ పదం రాసండి, ఐదు అక్షరాలు జంపితాడంలో నేను పాట చేశానంట, ఆ రాగం పెట్టుకోండి సార్ కవితకి రెడీ అయిపోతుందా? మధ్యలో ఆపిస్తారు కదా బ్రదర్, అందుకని స్టార్టింగ్ స్టార్ట్ చేసాం మనం.
ఇప్పుడు చేస్తాం అందరం, అందరు అందరు పాట ఒక్కో పాట రాసేయాలంతే, పాట రాసేసి కాలేజీకి అంకితం అంతే, మీ పేరు అర్థం స్వరం. కానీ మీరు ఏ రాగంలో చేశారు అన్నది నాకు కావాలి, ఏ తాళం చెప్పాలి అది. ఇప్పుడు ఇప్పుడు మీకు ఎనిమిది తాళం, ఇప్పుడు రేపు నేను 9 అక్షరాల తాళంలో కీర్తన నేర్తాను మేము గీతం. ఇప్పుడు రేపు మీరు నేర్చుకునేది 9 అక్షరాలు, 9 అక్షరాలు మీరు అల్లద్దు, 3, 4, 5, 6, 7, 8 అంతవరకు మీ 9, 11, 13 ఇవన్నీ ప్రయోగాలు. ఈ గీతాల్లో మీకు ఒక విధమైన కరెక్ట్ నాలెడ్జ్ రావడం కోసం చేస్తాం, ప్రయోగాలకు చేస్తాం. మీరు మాత్రం రెగ్యులర్ పాటలు చేసుకోవచ్చు, రెగ్యులర్ గా పాడే పాడే విధంగా లిరికల్ గా. భాష బాగుండదు, మేము భాష మార్చేసాం. ఇప్పుడు ఒక స్టేజెస్ పాత పాటలు చాలా వరకు అంటే ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు తీయండి, అది గ్రాంధికంగా ఉంటాయి. తర్వాత కొంతమంది పాడిన కంప్లీట్ క్రిస్టియనైజేషన్ అక్కర్లా. నా గీతాలు చూసారా, ఈ భాష ఫాలో అవ్వాలి కంప్లీట్. అంటే భాష కూడా చాలా చక్కని పదాలు ఉండాలి అంతే, మీకు అర్థమైంటది. క్రిస్టియనైజ్డ్ ఇదే కాకుండా చక్కగా ఇప్పుడు వాడచ్చు ఆ పదాలను, అలా వాడచ్చు. కరుణాలధర పాల శరణమయ దయశీల నిరూపమ ప్రే, అంటే అది కాదు నేను అలా టెక్స్ట్ ని కూడా చాలా జాగ్రత్తగా భాషను వాడుతూ చేస్తే ఆ బ్యూటీ ఉంటుంది. కనుక ఇవన్నీ కొన్ని సూత్రాలు. ఒక రాగం తీసుకుంటే ఏ రాగం తీసుకోవాలి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాకు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పాడు అనుకో డైరెక్ట్, ఆడ ఫ్యామిలీ విడిపోతుంది, అందరు 4 దిక్కులు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కడి మీద ఒక పల్లవ రాస్తాం మేము చరణం, ఇదో రైటర్ ఇలా రాసాడు అంటాడు, అమ్మ విడిపోయావరా మీరు అందరూ అనేది రాసిచ్చాడు అనుకోండి, దానికి మనమేమో మనం ఏదో రాక్ మ్యూజిక్ ఇవ్వలేం కదా, అంతేనా? కుటుంబం విడిపోయిందండి, విడిపోయారా మీరు అందరూ, అక్క చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అన్నలారా ఓ తండ్రి కొడుక ఇలా విడిపోయారు అందరూ, ఒక్కొక్కడి మీద ఒక చరణం ఫోకస్ చేస్తారు కదా చెప్తున్నారు. సో ఆ ప్యాథటిక్ ఇది ఆడియన్స్ నేర్పించడానికి, అంటే అది క్రియేట్ చేస్తాం. ఏ రాగం అనుకుంటాం, రైట్ ఈ రాగం అయితే బాగుంటుంది అని ఆ రాగంలో కట్టాం, అంతే కదా. అలా వెళ్ళారు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు కూడా వెళ్ళారు, నీ సరి మాగరి దేవ సంస్థుతి చేయవే. ఈ లిరిక్ మనం ఓ పెద్ద ఆర్కెస్ట్రైజేషన్ పెద్ద ఇది గొడవ తతంగలు ఏం అక్కర్లేదు కదా, అలా హాయిగా నీ నిస నిస నీ సరి మాప దేవ సంస్థుతి చేయమే మనస గగరి సరి గారి సరి పాప పాద పగ పాపగరి నీ నిస నిస నీ మంచి చరణం అండి అది. చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకంబులను వల్లించి జప్పు లేమియున్ని కుంద చేయు. బాగుంది కంపోజిషన్ ఫీల్. సో ఆయనకి ఈ దేవ సంస్థుతి చేయవే మనస అనే ఆ లిరికల్ కి వాల్యూ ఎక్కడొచ్చిందంటే ఆ రాగం, ఆ రాగం ఆ తాళం
చూసారా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈ పాట చాలా అలా పాడుకుంటుంది, అది చాలా ఇష్టమైన కీర్తన. ఇది మొంగమూరు దేవదాస్ గారు చాలా సార్లు జ్ఞాపకం చేసుకుంటారు. అది కంపోజర్స్ లో ఉన్న ఉండవలసిన ఇది అది. ఈ ఈ లిరికల్ కి ఈ లిరిక్ కి ఏ రాగం తీసుకుంటే బాగుంటుంది, ఈ రాగంలో తీసుకెళ్తే ఆ మూడ్ లో తీసుకెళ్తాం, ఆ మూడ్ కి తీసుకెళ్తాం అంతే కదా. అది సార్ కిరణ్ అనుభవం, మరి ఏం చేస్తాం, అనుభవం తెచ్చిన జ్ఞానం అది. ఇప్పుడు పాడిన ఒక గీతం చేశారనుకోండి, ఇప్పుడు పాట వేరు కీర్తన వేరు గీతం వేరు. పాట అలా గీతంకి వచ్చేసరికి గీతం చేయండి మీరు, ఆనందంగా ట్రై చేయండి, అలా రాగం తీసుకుని చేయాలి అంతే. ఓకే మాషి గారు కవిత కంపోజింగ్ మొదలు పెట్టాలి, రాయడం అందరూ రాయడం ఒక ఒక అదే చెప్తున్నాను, కంపోజర్ నుండి కూడా చేసేస్తాను. చెప్పండి చెప్పండి. ఎవరైతే పాటలు రాయాలనుకుంటున్నారో ఒక అద్భుతమైన సైట్ నేను చూపిస్తాను, దాన్ని ఉపయోగించి నేను 300 చరణాలు రాశాను. ఆ సైట్ కొని మొత్తం అంటే మొత్తం 400 చరణాలు పాట రాశాము, సువార్త పాట. నా మనసులో నుంచి రాశాను 100 చరణాల వరకు నా మటుకు నేను ఆలోచించుకుని రాశానండి. ఆ తర్వాత అంటే ఒకటి ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది గాయకులు చాలా మంది అద్భుతమైన పాటలు రాశారు, అవి స్పిరిచువల్ గా పుట్టుకొచ్చేసినవి. వాళ్ళ రాగాలు అడిగినా వాళ్ళకి తెలియదు, తాళం ఏంటన్నా తెలియదు, కానీ ఒక స్పిరిచువల్ దీంట్లో వచ్చిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. అవునండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పద్ధతి ప్రకారం వెళ్ళమంటున్నాను అనమాట, ఒక రాగం ఆ మూడ్ ను అనుకరించి, ఒక రాగం ఆ మూడ్ ను అనుకరించి ఒక తాళం తీసుకుని లెక్క ప్రకారం కంపోజ్ చేయడం రావాలండి ముందు. ఇది వస్తేనే ఇప్పుడు నేను ఈ పుస్తకాలు ఇస్తకాలు ఏమి వెరిఫై చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు వచ్చిన దాన్ని ఒక ట్యూన్ చేసుకుని రాసుకోవడం మొదలు పెట్టాను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెళుతూ వెళుతూ రాగాల్లో డిఫరెన్సెస్ ఏంటి అలా తెలుసుకుంటూ రాగాల్లో పడడం వల్ల ఒక పాటకి ఒక పాటకి తేడా కనిపిస్తుంది, వేరియేషన్స్ చెప్తున్నాను అనమాట. దానివల్ల మీకు కంప్లీట్ గా శాస్త్రజ్ఞానం అన్నది కావాలి కంపోజర్కి, కంపోజ్ చేయాలనుకుంటే. మిగతా పాటలు కొంతమంది పాడుకుంటుంటే స్పిరిచువల్ గా బాగున్నాయి అని అంటాం, కానీ శాస్త్రబద్ధంగా మేము అవి ఆ పాటల దగ్గరికి వచ్చేసరికి స్వరాలు ఇది తేడాలు వస్తాయండి, లెక్కలు అవన్నీ చాలా తేడాలు ఉంటాయి. ఆ మైనర్ ఇది కూడా రాకూడదు, మెచ్యూరిటీ లెవెల్స్ అవి అది నేను చెప్పేది. అది సార్ తాళం గారు సార్ ఇదిగోండి వెబ్సైట్ ఇదండి easyglot.com ezglot.com అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎంటర్ ఏ వర్డ్ అనుకోండి, నేను అక్షరం పెడతా అంటే తెలుగులో కొడతాను చూడండి, ఆ అనే అక్షరంతో నాకు తెలుగులో ఏడు అక్షరాల లెంగ్త్ తో కావాలనుకోండి సెర్చ్ కొడితే అప్పుడు ఇగోండి అంకపాళి అంటే 7 అక్షరాలు అనమాట, అవి అవన్నీ కూడా 7 అక్షరాల లెంగ్త్. 7 అక్షరాల లెంగ్త్ అంతరాయం కరెక్ట్ అలాగా ఇవి పనిచేస్తాయండి, ఇవి పనిచేస్తాయి బాగా. ఇప్పుడు పదాలు కూడా కొత్త కొత్త పదాలు దొరుకుతాయండి ఇందులో, పదాలు దొరుకుతాయి కరెక్ట్. అయితే ఆ స్టార్టింగ్ లో ఉండాలన్నాను, అయితే దానికి కూడా మళ్ళీ వేరు వేరు పెట్టుకోవచ్చు. ఆ చెప్పు లెంగ్త్ పెట్టాను, దీనికి రకరకాలు కూడా వరల్డ్ గేమ్స్ లోకి వెళ్ళిపోతే మనం చూడండి స్టార్ట్స్ విత్ కంటైన్ అలాగే మాట కూడా ఉంటాయి. ఇప్పుడు మధ్యలో బై యాడింగ్ 1 లెటర్ బిఫోర్ చూసారా, వర్డ్స్ కంటైనింగ్, వర్డ్స్ ఎండింగ్ విత్, ఇప్పుడు మాతో ఎండ్ అవ్వాలనుకోండి, మూ అనేది అవ్వాలి తెలుగులో కావాలి, లెంగ్త్ ఏమో నాకు 6 అక్షరాల లెంగ్త్ కావాలి సెర్చ్ కొడితే అప్పుడు ఉండండి. ఓ తెలుగు మూ అంటే తెలుగులో కావాలి
ఓకే ము ఓకే ము తెలుగు లెంగ్త్ 6 లెటర్స్ సచ్ వండర్ఫుల్ ఆటంకం సుంకము వాచకం కంటకం అవునండి ఇది ఇది ఉపయోగపడుతుంది ఇది మన ఉపయోగపడుతుంది ఎందుకంటే వర్డ్స్ ఉపయోగపడతాయి తాళంలో తాళం ఇప్పుడు 7 అక్షరాల తాళం తీసుకుని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు మనం కాస్త రూల్ మార్చేసుకున్న పైన ఇది 90 లాంగ్వేజ్ ఇస్తుంది 90 లాంగ్వేజ్ అన్నమాట అబ్బా 90 లాంగ్వేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు లెంగ్త్ 6 లెటర్స్ ఇప్పుడు 7 లెటర్స్ కావాలనుకోండి 7 లెటర్స్ సర్చ్ 7 లెటర్స్ మసూచకము వర్తకము అలా వచ్చేస్తుంటాయి అలాగా ఒక అన్ని మనకు కావాల్సినన్ని దొరుకుతాయి అన్నమాట వచ్చేస్తాయండి అందరూ ఇక్కడ ఉండండి నేను ఏం చేస్తా అంటే న్యూ షేర్ ఇదంతా రాసుకున్నా అక్కడ ఇది రాసుకుంటారు ఈజెడ్ ఇది ఇదంతా కామన్ అనుకోండి హెచ్టిపిఎస్ అని కామన్ మనకి అంటే ఈజీ గ్లాట్ అని పలుకుతాం పలికేది ఈజీ గ్లాట్ ఈజీ గ్లాట్ ఈజీ గ్లాట్ డాట్ కామ్ అలా నేను అంటే అనుకుంటూ ఒక్కొక్క అక్షరం మీద 15 చరణాలు అనమాట అలా అదే అలా బోల్డ్ పదాలు నాకు దొరికాయి అంటే పదాలు దొరుకుతాయి పదాల కోసం ఇది ఉపయోగపడుతుంది అండి నా మనసులో ఒక 100 చరణాలు రాయ వరకు నాకు నా మనసులో ఉన్న వొకాబులరీ సరిపోయిందండి అవును బ్రెయిన్ పనిచేయలే దేవుడు ఆశ్చర్యకరంగా నాకు ఇది ఇచ్చాడు సార్ అంటే చూపించాడు దేవుడు వండర్ఫుల్ అండి వచ్చిన అక్కడి నుంచి ఒక్కొక్క అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు తకిట తక్కదేనండి అంటే 7 అక్షరాలు కదండి ఆ 7 అక్షరాలని విడదీసేటప్పుడు ఒక పదంగా వచ్చేటప్పుడు 3-4 అవుతుంది అవునండి 4-3 రాస్తాం ఇలా రాసుకుంటూ వెళ్తాం అప్పుడు అవసరం ఉంటుంది ఎవరికైనా మీ ఎవరికైనా అంటే ఇప్పుడు నా అకారం రాస్తాం మేము 3 అక్షరాలు నా అవునండి ఇలాగ వెళ్తా ఉంటాం ట్యూనింగ్ లో అవునండి కనుక ప్రతి ప్రతి స్వరానికి అక్షరం ఉండదు అది ఇప్పుడు 3 అక్షరాలు అనుకోండి మాకు నా ఇప్పుడు అదే కదా ఇప్పుడు నేను పాడాను అనుకున్నాను ఆనంద మెగ యేసు నీ మార్గము నడచుట నడచుటలో అన్నదే 4 అక్షరాలు వచ్చాయి అక్కడ వరకు అకారం పాడు సో కంపోజిషన్స్ లో ఒక్కోసారి అన్ని అక్షరాలు పనిచేయమండి అక్కర్లేదు అది ఏంటంటే 7, 6 అంటే 6 పనిచేయనక్కర్లేదు ఈ ట్యూనింగ్ లో అకారాలు ఇకారాలు పెట్టుకుంటూ వెళ్తా ఉంటామేమో ఒకసారి నా దేవా అన్నాం అనుకోండి నా ఆ నానే సాగతిస్తాం చాలా సేపు అలాగా ఆ దేవాని కనుక మ్యూజికల్ కంపోజిషన్ వచ్చేసరికి 7 అక్షరాలు లేదా 6 అక్షరాలు స్ట్రైట్ మా అక్కడక్కడ పెద్దగా పనిచేయం కానీ ఇది చాలా ఉపయోగండి దీని వరకు మనకు కావాల్సినప్పుడు కొన్ని కొన్ని స్ట్రైట్ నోట్స్ కావాల్సినప్పుడు మనకి డిక్షనరీలే పనిచేస్తుంది ఇది చక్కగా ఒక డిక్షనరీ లాగా ఉంటుంది అప్పుడు అది ఉపయోగించి చేసిందండి ఇదంతా మొత్తం 400 చరణాలు అనమాట ఇప్పుడు చూడండి దీనునిగా దీన మనస్సు దీనులకు దీన బాంధుడు శమల శమ శమ శమల లోయలో శమప్రాసలు ఎతిప్రాసలకి ఉపయోగపడ్డాయండి ఇవన్నీ ఎతిప్రాసలు లేకుండా ఏ చరణం రాయాలి మాక్సిమం అండి అన్ని ఎలా రాశారు అలాగా మొత్తం ఇది 400 ఇంకా కంటిన్యూ అవుతుంది అండి ఇది 500 అది పబ్లిష్ చేద్దామని వండర్ఫుల్ 400 చరణాలు అయ్యాయి అబ్బాబ్బా
అంటే ఆ ప్రతి చరణం ఒకటే లక్ ఉంటుందండి. అవునండి. అంటే ఇప్పుడు మునిపెట్టి నీదు అన్నారు, పై చరణం కూడా అదే లెక్క ఉందా? అంతే అంతే, అన్ని లెక్క అదే అలాగే ఉంటది. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. అంటే యేసు అంటే యేసు మహాదేవుడు అంటే వెళ్ళిపోతాయి మిగతా ఉంది కూడా. అవునండి. ఇప్పుడు మిగతా 100 చరణాలు ఏంటంటే ఆది కాండంలో ఏమై ఉన్నాడు, నిర్గమ కాండంలో ఏమై ఉన్నాడు యేసు ప్రభు, అలాగే 66 చరణాలు అయిపోతాయి సార్. అద్భుతాలు అలాగే మొత్తం 1000 చరణాలు చేస్తాం ఇప్పటికైనా. చేసేయండి, చేసే బుక్గా బుక్గా తీసుకురావాలి. చేద్దాం సార్, బుక్గా తీసుకొచ్చి ఉండాలి. అంటే సాహిత్యం పనిచేస్తుంది కదా. అయితే సింపుల్ ఈ 1000 చరణ ఈ ప్రస్తుత ఈ చరణాలు తీసుకొని అందరూ మీ దాని వొకాబులరీ నోట్స్ లో వాడుకోవచ్చు మీరు. అందరికీ అంటున్నాను, అదే అంటున్నాను, సాహిత్యానికి పనిచేస్తుంది. అందరికి పంపించేస్తాను, దానిలో పదాలు కావాల్సిన పదాలు తోడుకొని వాడుకోండి. అంటే తడుకోనక్కర్లేదు, ఆటోమేటిక్ గా మీరు. నేను కొంత ఎత్తి ప్రాసలు ఫాలో అవుతాను అక్కడక్కడ. అవునండి. అంటే అది ఆ బ్యూటీ ఉంటుందిలేండి పాటలు పాడేటప్పుడు, ఎత్తి ప్లాసులు కానీ వస్తే బ్యూటీ. అది ఇప్పుడు ఇది పాడం కదండి, ఎంత ఎంత గగనత మహిమ అంతకంత, ఇవన్నీ ఎత్తి ప్లాసులు, ఇవన్నీ ఆ బ్యూటీ తీసుకొస్తాయి. అంతకంత ధన్యకరమ ఎంత, ఇలాగ అప్పుడు మనకి ఏదన్నా ఒక పదం దొరకకపోతే ఇందులోకి వెళ్ళిపోవచ్చు, ఎదుర్కోవడం కొట్టుకోవడం. అది నేను చూస్తా ఉన్నాను, వెబ్సైట్ కి వెళ్తా చూసి చూస్తా. ప్రయోగాలు చేస్తారు మనం. ముందు నేను రాసినట్టు అన్నింటికి ఇలా న్యాయం చేకూరిస్తే గీతాలు, తర్వాత కొత్త కంపోజిషన్స్ లోకి వెళ్ళచ్చు. ఇవి కూడా తీసుకొద్దాం, ఇవన్నీ మళ్ళీ పుస్తకంగా తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్తో ఎత్తాను. ఓకే సార్. ఎవరండి ప్రేయర్? ప్రేయర్ కిరణ్ ప్రేయర్ చేయి రామ్జీ. ఆఖరి ప్రార్థన. పరిశుద్ధం 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 ప్రతి దోతగానం భక్తి మా ప్రభావం అయినా వందలం అయినా ప్రభావం ఈ యొక్క 90 మీ చెప్పారు సార్ ప్రభా, మేము నేర్చుకున్న ప్రతి విషయాన్ని మీ పాదం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు అన్నకి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనం చేస్తున్నాం ప్రభా, అన్నీ మీరు వాడుతున్న విధానం వందనం చేస్తున్నాం ప్రభా, ఆయనకున్న ఆ యొక్క ఆసక్తి కొరకు ఆ యొక్క బర్డన్ కొరకు వందనం చేస్తాం ప్రభా. ఆయన తన ఆయన ఆయనకు మీరు ఇచ్చిన ఆ జ్ఞానమును ప్రభా మీ మిమ్మల్ని భయంపరచు కనపరచుగా ఉపయోగిస్తున్నారు, ఆయన దీవెనతో మీరు దీవించి సహాయం చేయండి. ఆయన మాకు నేర్పిస్తున్నారు, మేము నేర్చుకునే జ్ఞానం మాకు అనిపించింది ప్రభా, కావలసిన అర్థం చేసుకునే శక్తి అనుగుంచండి ప్రభా, వాటి మీద ప్రాక్టీస్ చేసిన మాకు సమయం అనుగుంచండి ప్రభా, మా యొక్క నోటు మాటలు కూడా ప్రభా, మీ సంఘంలో మీ పాట ఎటువంటి విధంగా మీ యొక్క పాటలు పాడాలో ప్రభా, భావయుక్తంగా తాళబద్ధంగా పాడాలని నేర్పిస్తుంది వందనం చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా శాలం పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తాం ప్రభా, ఆయనకి ఆయనకి ఇచ్చిన ఆసక్తి కొరకు వందనం చేస్తున్నాం ప్రభా, ఆయన చేసిన ప్రతి పనిని మీ దేవ హస్తంతో ఉంచి దీవించి ఆశించారు ప్రభా. అలాగే ప్రభా పాల్గొంటున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్ మీరు దీవించి ఆశించారు ప్రభా, వారికి ఇచ్చిన యొక్క జిజ్ఞాస కొరకు వందనం చేస్తాం, వారికి ఇచ్చిన బర్డ్ వందనం చేస్తాం, వారందరూ ప్రభా వారి గళాలు నింపి ప్రభా మిమ్మల్ని మహింపరచటకు వారి ఆలయంలో మిమ్మల్ని గొప్పగా మహింపరచడానికి వారికి అవకాశం ఇస్తారు నమ్ముతున్నాం ప్రభా. అందులో ప్రభావం త్రీ మేము రేపు కలుసుకుని వారికి మీరు మాతో ఉన్నందుకు వందనం తెలుసుకుంటూ చిన్న ప్రార్థన నా ప్రభు అని క్రీస్తు పరమాత్మకు వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం, సౌభాగ్యము మనందరికి, మన మన కుటుంబాలకు, మన ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. Hallelujah.
ఓకే సార్ గుడ్ నైట్ అండి అందరికి ఓకే కిరణ్ అమ్మా మృదులా ఢిల్లీ వసంతమ్ గారు కవిత ఆనంద్ గారు పాల్ రేపు 3:00 సండే స్కూల్ 100 డేస్ అవుతున్నాయండి సండే స్కూల్ 100 డేస్ రేపు 100వ రోజు అమ్మా అందరు రండి రేపు 3:00 స్టార్ట్ చేస్తాం 5:30 వరకు ఉంటది మీరు మధ్యలో ఎప్పుడు స్టార్ట్ జాయిన్ అయినా పర్లేదు మొత్తం ఉన్నా పర్లేదు సంతోషం మాకు మహర్షి గారు వస్తున్నారు రేపు నేను వస్తానండి కొంచెం లేట్ గా వస్తాను ఆ లేట్ గా కాదా అయిపోవచ్చు రేపు అలాగే అండి అవునండి అలాగే త్వరగానే అయిపోవచ్చు రైట్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్